హలో ఎవరి వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో అనేది అన్ రెగ్యులేటెడ్ అండ్ హైలీ వాలెటైల్ మార్కెట్ ఈ విషయం అర్థం చేసుకొని మాత్రమే ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా చేయండి నా వీడియోస్ కింద నా పేరుతో క్రిప్టో కిట్స్ పేరుతో మెసేజెస్ పెట్టేవాళ్ళు కామెంట్స్ పెట్టేవాళ్ళు స్కామర్స్ నాతో మాట్లాడాలంటే తెలుసు కదా ఇన్స్టాగ్రామ్లో నాది వెరిఫైడ్ ప్రొఫైల్ ఉంటుంది అక్కడ నాకు మెసేజ్ చేస్తే నా ఫ్రీ టైంలో నేను మీకు రిప్లై ఇస్తా సో ఈరోజు వీడియో లాస్ట్ టైం మనం చెప్పుకున్నట్టు నా వీడియోస్ కింద కామెంట్స్ చేసిన వాళ్ళ నుంచి కొన్ని కామెంట్స్ పిక్ చేశాను దానికి ఆన్సర్ చేస్తా అలాగే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన క్వశ్చన్స్ కూడా కొన్ని పిక్ చేశాను వాటికి ఆన్సర్ చేస్తాను ఇప్పటి నుంచి ఎవ్రీ వీక్ ఇలాంటిది ఒక వీడియో చే చేస్తాను ఈ నెక్స్ట్ త్రీ వీడియోస్ మీరు ఏ కామెంట్స్ చేసినా కూడా నేను తర్వాత వీడియోలో మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆ కామెంట్స్ పిక్ చేసి ఇలాగే సేమ్ మీకు ఒక వీడియో చేస్తాం సో లెట్స్ గోయింగ్ టు ఇట్ సో మనకి ఫస్ట్ ఏంటి ఫస్ట్ కామెంటు నాగరాజు గట్టిగోర్ల గారు ఇప్పటికీ వంద సార్లు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రైట్ టైం అని చెప్పారు రైట్ టైం కాబట్టే చెప్పిన ఎందుకంటే లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మార్కెట్ డౌన్లో ఉంది లేదా బేర్ మార్కెట్లో ఉంది బేర్ మార్కెట్లో ఎప్పుడైనా బై చేయడానికి ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి నేను ఎప్పుడు బై చేయండి బై చేయండి అని ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చెప్తున్నా నేను ఒకవేళ ఈ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో బేర్ మార్కెట్లో మీ కాయిన్స్ డౌన్ ఉన్నప్పుడు సెల్ చేయమని చెప్తే అది తప్పు నేను ఇప్పటికీ కూడా బై చేయమని చెప్తున్నాను ఎందుకంటే ఇంకా కరెక్ట్ టైము బుల్ మార్కెట్ పీక్ అనేది మనం చూడలేదు ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తుంది ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేనే చెప్తాను సెల్ చేయమని మీరు నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయితే ట్వంటీ టూ ఎండ్లో చెప్పాను బై చేయడానికి రైట్ టైం అండ్ ట్వంటీ త్రీ మిడ్లో చెప్పాను సెల్ చేయడానికి రైట్ టైం నన్ను ఫస్ట్ నుంచి మాట్లాడే అది ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతాయండి ఓకే అది ఒక క్వశ్చన్ సెకండ్ అశోక్ కనగంటి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాను మ్యాటిక్ గురించి కాయింటి లో మ్యాటిక్ కాయిన్స్ కనబడట్లేదు అని చెప్పేసి అసలు ఏంటో చెప్తా మ్యాటిక్ ఈ పిఓఎల్ టోకెన్కి మైగ్రేట్ అయింది దీనికి రిలేటెడ్ చాలా డౌట్స్ ఉన్నాయి దానికి రిలేటెడ్ క్లారిటీ ఇస్తా మీకు మెటామాస్క్ లో మ్యాటిక్ కాయిన్స్ మీ పాలికాన్ చైన్ పైన ఉంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు అదే ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోయింది మ్యాటిక్ నుంచి పా పిఓఎల్కి అదొకవేళ ఈథీరియం చైన్ పైన ఉంటే మీ మ్యాటిక్ దానికి ఒక ప్రాసెస్ ఉంది దానికోసము చాలా వీడియోస్ ఉన్నాయి మీరు ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి హౌ టు మైగ్రేట్ మ్యాటిక్ టు పాలిన్ ఇతీరియం చేయన్ అని చెప్పేసి అది మీ క్లారిటీ వస్తుంది ఇక సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ఇప్పుడు కాయిన్ డీసీఎక్స్ అండ్ వేరే కాయిన్ స్విచ్ కుబేర్ బైనాన్స్ కూకాయిన్ వాళ్ళు ఆటోమేటిక్ గా మైగ్రేట్ చేశారు మీకు పీఓఎల్ టోకెన్స్ ఆల్రెడీ అందులో వచ్చేసినాయి ఆ మీరు ఒకవేళ మ్యాటిక్ కూడా కనబడుతుంటే అది లైట్ తీసుకోండి ఎందుకంటే దాని ప్లేస్ లోనే మీకు ఆటోమేటిక్ పీఓఎల్ టోకెన్స్ అనేటి వచ్చేసినాయి సో ఇది ఆ మ్యాటిక్ క్వశ్చన్ గురించి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా అశోక్ గారు వల్లీ వన్ సెవెన్ అట్ ద రేట్ వల్లీ వన్ సెవెన్ వీళ్ళంతా మార్కెట్ డౌన్ లో ఉన్నప్పుడు వీడియోస్ చేయరు మార్కెట్ పెరగగానే వచ్చేస్తారు సో ఏంటంటే మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టున్నారు వల్లీ వన్ సెవెన్ సో లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి తెలుగులో ఏ ఏ టైం అయినా అది డౌన్ అయినా అప్ అయినా మార్కెట్ బేర్ అయినా బుల్ అయినా కన్సిస్టెంట్గా వీడియోస్ చేస్తుంది ఎవరైనా ఒకసారి మీరు సెర్చ్ చేయండి మన ఛానల్ అయితే డెఫినెట్గా అందులో ఉంటుంది క్రిప్టో మార్కెట్ ఎలా ఉన్నా వీడియోస్ ఎవరు చేస్తున్నారనే చూడండి మీ ఒకవేళ మన ఫాలోవర్స్ ఫస్ట్ నుంచి నేను ఫాలో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి నేను వీడియోస్ డౌన్లోడ్ ఉన్నప్పుడు చేసినా లేదా అని సో కొత్త వాళ్ళకి తెలుస్తుంది ఓకే నెక్స్ట్ హర్షిత్ మెసేజ్ ఇన్స్టాలో మెసేజ్ చేసిండు అన్న ఆన్ ర్యాంప్ లో ప్యాన్ ఇంకా ఆధార్ అడుగుతుంది పెట్టొచ్చా యా ఆన్ ర్యాంప్ ఇండియాలో రిజిస్టర్ అయింది అక్కడ మీరు తెలుసు కదా పీ అవసరం లేకుండా ఈ యుఎస్డి కొనాలన్నా లేకపోతే అమ్మాలన్నా ఆన్ ని వాడుకోవచ్చు మీ ఇండియన్ బ్యాంక్ అకౌంట్ వాళ్ళు ఇప్పుడు అంతా పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ తీసుకుంటారు సో మీకు గవర్నమెంట్ ఐటీ ఫైల్ చేసేటప్పుడు అది రిఫ్లెక్ట్ అవుతుంది అది నో ప్రాబ్లం అది ఇవ్వచ్చు ప్యాన్ అండ్ ఆధార్ హర్ష సిక్స్ త్రీ ఫైవ్ సిక్స్ నాకు ట్వంటీ ఫోర్త్ రోజు నాకు ఒక మెయిల్ వచ్చింది గ్రాస్ నుంచి అందులో ఫ్రీ గ్రాస్ టోకెన్స్ అని వచ్చినాయని ఉంది నేను నా వ్యాలెట్ కనెక్ట్ చేసిన నా కాయిన్స్ పోయినాయి నేను ప్రతిసారి చెప్తుంటా వీడియో స్టార్టింగ్ లో అండ్ ప్రతి వీడియోలో పాత వీడియోలు చూసుకుంటే చెప్తాం అసలు ఏ డ్రాప్ కి రిలేటెడ్ ఏదున్నా మీకు న్యూస్ అనేది యూట్యూబ్లో లో నా లాగా వీడియోస్ చేసే వాళ్ళ నుంచి అయినా లేదా ఎవరైతే ఆ ఏ డ్రాప్ రిలేటెడ్ ఉందో వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ లోనైనా వస్తుంది వేరే వాళ్ళు మెయిల్ చెయ్యరు ఏంటి ఏ డ్రాప్ అని అదని అస్సలు మెయిల్ చేయరు మీరు ఏదైతే అట్లాంటివి కనబడిన వెంటనే మీ వ్యాలెట్ కనెక్ట్ చేసిన అనుకోండి మీ కాయిన్స్ పోతాయి అలానే హర్ష అనే పర్సన్ పోయినాయంట ఇప్పటికన్నా కేర్ఫుల్గా ఉండండి పోయిన కాయిన్స్ మళ్ళీ రావు ఒక్కసారి పోయినాయి అంటే మళ్ళీ ఏం చేయలేము ఇది ప్రతి వీడియోలు చెప్తున్నా అయినా కూడా మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అర్థం అవట్లేదు జాగ్రత్తగా ఉండండి ఇంత కష్టపడి మీరు క్రిప్టోలకు రావడము క్రిప్టో ఇన్వెస్ట్మెంట్స్ చేసేది ఎందుకు మంచి రిటర్న్స్ రావడానికి అవి రావాలంటే ఫస్ట్ ఉన్న వాటిని కాపాడుకోవాలి అందుకే అందులో మాత్రం కేర్ఫుల్గా ఉండండి అలాంటి వాటికి ఏం వ్యాలెట్ కనెక్ట్ చేయండి అలాంటి మెయిల్స్ ఏం రావు ఏ డ్రాప్స్ ఉంటాయి ఓన్లీ నేను చెప్తా ఏమైనా అప్డేట్స్ ఉంటాయి లేదా వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి అప్డేట్స్ వస్తాయి నెక్స్ట్ చాలా మంది మెసేజ్ చేశారు ఒకళ్ళు అయితే తీసుకుంటున్నాయి ఇక్కడ క్రాంతి క్లాసీ వన్ వన్ సిక్స్ బింగెక్స్ హ్యాక్ అయింది అండ్ ఇంకా వేరే వాళ్ళు కూడా చాలా మంది బింగెక్స్ హ్యాక్ గురించి మెసేజ్ చేశారు బింగెక్స్ బింగెక్స్ అన్నారు కదా బింగెక్స్ హ్యాక్ అయింది ఇప్పుడు ఏమంటారు అన్ చాలా దీని గురించి మన నేచర్ ఇది చిన్నప్పటి నుంచి మేబీ మన వాళ్ళ నేచర్ లేకుండా ఇండియా వరల్డ్ వైడ్ అందర్ నేచర్ హ్యూమన్ బీయింగ్స్ అందర్ నేచర్ అనుకుంటా ఎప్పుడైతే మనం ఒక నెగటివ్ జరిగినా లేకపోతే మనం అనుకున్నది జరిగినా అది వేరే వాళ్ళకి బ్యాడ్ అయినా సరే వీ విల్ ఫీల్ హ్యాపీ మన మనం అనుకుని జరిగిందని కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఏంటంటే నేను బింగెక్స్ ఎందుకు ప్రమోట్ చేసినా అనేది వల్ల ప్రూవ్డ్ అయింది యాక్చువల్ గా అదేంటో చెప్తాం వజీర్ ఎక్స్ హ్యాక్ జరిగి టూ మంత్స్ అయింది ఈ టూ మంత్స్ లో ఇప్పటి వరకు ఏం క్లారిటీ లేదు పీపుల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పీపుల్ ఫండ్స్ అసలు వస్తున్నాయా లేదా ఆ యూజర్స్ కి ఏమన్నా యూజ్ ఉందా లేదా ఇలాంటివి ఏ డీటెయిల్స్ లేవు బింగెక్స్ హ్యాక్ జరిగిన వన్ డే లోనే విత్డ్రా స్టార్ట్ అయిపోయినాయి మళ్ళీ వాళ్ళు ఏవైతే ఆ చిన్న లాస్ అయిందో అది కూడా పీపుల్కి ఏం లాస్ అనేది ఇవ్వలేదు ఆటోమేటిక్గా వాళ్ళే కంపెన్సేట్ చేశారు వన్ డేలో మొత్తం బ్యాక్ టు నార్మల్ అయింది ఇప్పుడు విత్ డ్రాల్స్ వర్క్ అవుతున్నాయి డిపాజిట్స్ వర్క్ అవుతున్నాయి అంత నార్మల్ అయింది ప్లస్ వాళ్ళు బింగెక్స్ యూజర్స్ కి వాళ్ళు ఒక ఫ్రీ ఎయిర్ డ్రాప్ ఇచ్చారు ఈ యాక్ట్ టైంలో ఎవరైతే అండ్ విత్డ్రా అయిన వెంటనే అండ్ విత్డ్రాల్ స్టార్ట్ అయిన వెంటనే ఎవరైతే విత్డ్రా చేసుకోలేదో వాళ్ళకు ఫ్రీ హెడ్డ్రాప్ కూడా ఇచ్చారు మీరు మీ బింగెక్స్ అకౌంట్లో మై వౌచర్స్ అని ఉంటుంది అక్కడ చెక్ చేసుకోండి మీరు ఒకవేళ బింగెక్స్లో ఓ హండ్రెడ్ యూఎస్డిటీ కంటే ఎబో హోల్డ్ చేసుకుంటా అవి నేను టచ్ చేయకుండా ఈ యాక్ట్ టైంలో కూడా వాళ్ళని బిలీవ్ చేసి అంటే కంపెనీని బిలీవ్ చేసి ట్రస్ట్ చేసి ఎవరైతే వాళ్ళతో ఉన్నారో వాళ్ళకు ఫ్రీ హెడ్డ్రాప్ కూడా ఇచ్చారు కొంచెం యూఎస్డీటి మీ మై వౌచర్స్లో చెక్ చేసుకోండి నేను ఇప్పటికీ చెప్తున్నా సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ఓన్లీ ట్రేడింగ్ కోసమే వాడండి బింగెక్స్ అయినా ఏదైనా ఎవ్రీ డే ట్రేడింగ్ కోసము మీ కొంచెం ఫండ్స్ అందులో పెట్టుకోవడానికి మాత్రమే అవి యూజ్ చేయండి మీ లాంగ్ టర్మ్ ఫండ్స్ మీకు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండే క్రిప్టో అవి ఉంటాయి కదా అవి ఎప్పుడైనా హార్డ్వేర్ వ్యాలెట్లోనే పెట్టుకోవాలి ఇది నేను ప్రతిసారి చెప్తున్నా ఈ బింగెక్స్ని యూజ్ చేసినా కానీ ఓన్లీ అలా ట్రేడింగ్ కోసమే యూజ్ చేయండి అండ్ ఇంకా అందరికి ఆన్సర్ వచ్చిందనుకుంటా బింగెక్స్ వల్ల నిజంగా బెనిఫిట్ జరిగిందా లేదా నేను ఎందుకు ప్రమోట్ చేసినా మీరు అడుగుతారు చాలామంది అడుగుతారు ఏదైనా ఒక ఎక్స్చేంజ్ చెప్పండి దానిలో నేను ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నా లేదా దానిలో నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా యూఎస్డిటీతో నాకు కావాల్సిన కాయిన్స్ కొందాం అనుకుంటున్నా నాకు ఏ ఎక్స్చేంజో తెలియదు ఇప్పుడు నేను అఫీషియల్గా చాలా రీసెర్చ్ చేసి మరి పది ఎక్స్చేంజెస్ ఉన్నాయి అందులో నేను వీళ్ళతో కొలాబ్ అవ్వడానికి రీజన్ ఏంటి ఏదైనా అప్డేట్ ఉంటే ఫాస్ట్గా వస్తుంది అండ్ ఐ ట్రస్ట్ సింగపూర్లో ఇది బేస్ అయింది స్టడీ చేస్తే ఏంటంటే నాకు ఉన్న వాటిల్లో ఇది బెటర్ అనిపించింది అందుకే నేను కొలాబై వాళ్ళ గురించి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది మీకు ఇస్తున్నా సో ఇది మొత్తానికైతే నాకు ఉన్న క్వశ్చన్స్లో నేను పిక్ చేసుకొని మీకోసం నేను ఇక్కడ చెప్పిన మీరు ఇంకా ఈ వీడియోస్ కింద క్వశ్చన్స్ అడగండి నెక్స్ట్ వీడియోస్ కింద క్వశ్చన్స్ అడగండి ఎవ్రీ వీక్ ఇలాంటిది ఒకటి మాత్రం డెఫినెట్గా చేసుకున్నాము మీరు క్వశ్చన్స్ అడుగుతనే నేను వాటికి ఆన్సర్ చేయగలుగుతాను అందుకే కమెంట్ చేయండి ఏదున్నా కూడా కమెంట్ చేయండి సో దిస్ ఈజ్ ఆల్ ఫోర్ టుడేస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ క్రిప్టో కిట్స్ తెలుగు చూస్తుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి చెప్పినా కదా లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఏ లో అయినా కన్సిస్టెంట్గా వీడియోస్ చేస్తుంది తెలుగులో మనమే అది పీపుల్కి ఈజీగా అర్థమయ్యేటట్టు ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై కూడా చేస్తుంది మనమే అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మీ రిలేటివ్స్ ఇప్పుడు కొత్తగా క్రిప్టోలోకి వచ్చారు తెలుగు వాళ్ళు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు ఎక్కడున్నా కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలో ఏంటో అర్థం అవ్వట్లేదు వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి సో దట్ మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే సూడో థ్యాంక్ యూ